సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వంట రంజిత్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఒక మంచి న్యూస్ గురించి తెలుసుకుందాం పింఛన్దారులకు ప్రభుత్వం బాసట జీవన ప్రమాణపత్రం సమర్పణకు వెసులుబాటు ఇంటి నుంచి సమర్పించేలా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసంలో పింఛన్దారుడు తన తాను జీవించి ఉన్నట్టు జీవన ప్రమాణపత్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈపీఎఫ్ కార్యాలయం లేదా బ్యాంకుకు లేదా మీ సేవకు వెళ్లి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం నిధి పెంచినదారులు ఇంటి వద్ద నుంచే వీటిని సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించిందని ఈపీఎఫ్ వరంగల్ ప్రాంతీయ కమిషనర్ రవితేజ్ కుమార్ చెప్పారు పోస్ట్ మ్యాన్తో వయసు మీరి నడవలేని స్థితిలో ఉండే వృద్ధులు పోస్ట్ మ్యాన్ ఇంటికి పిలిపించుకొని అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి వారు బయోమెట్రిక్ పరికరం ద్వారా పింఛన్దారుడి వేలి ముద్రను తీసుకుంటారు ప్రస్తుతం అన్నింటికంటే ఇదే సులువు మార్గం పోస్ట్ మ్యాన్కు కేవలం డెబ్బై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఉమాంగ్ యాప్తో ఇలా ప్లేస్టోర్లో ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ను తెరిచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఓపెన్ చేయాలి ఇందులో పింఛన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ ఆధార్ సంఖ్య చరవాణి నెంబర్ నమోదు చేయాలి ఆకుపచ్చ రంగులో ఓటీపీ జనరేట్ చేసుకొని అడుగుతుంది క్లిక్ చేయగానే వచ్చే ఓటీపీని సమర్పించాలి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది బయోమెట్రిక్ డివైస్కు సంబంధించిన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి డివైజర్ తెరవగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ నమోదు చేయగానే పింఛను ధరడి వివరాలు అడుగుతుంది వాటిని నమోదు చేయాలి వివరాలు అందించగానే వేలిముద్ర గుర్తు వస్తుంది ఫింగర్ స్కాన్ చేయగానే సక్సెస్ అంటూ సంకేతం వస్తుంది వెంటనే దీనిని ప్రింట్ తీసుకోవాలి లేదా చరవాణిలో భద్ర భద్రపరచుకోవాలి బయోమెట్రిక్ డివైజ్ లేకపోతే ఎలా చరవాణిలో జీవన ప్రమాణపత్రం క్రియేట్ చేసుకొని తమ దగ్గరలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్లో సమర్పించాలి దగ్గర ఉండే కామన్ సర్వీస్ సెంటర్ వివరాలు తెలుసుకోవాలంటే జేపిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్కి సంక్షిప్త సమాచారం పంపితే సులువుగా తెలుస్తుంది లేదా హెచ్డిటిబి జీవన్ ప్రమాణ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా లొకేటర్ డాట్ సిఎస్ఈ క్లౌడ్ డాట్ ఇన్ ద్వారా సర్వీస్ సెంటర్ల వివరాలను పొందవచ్చు పింఛన్దారులు తమ జీవన ప్రమాణపత్రం సమర్పించారా లేదా అనే వివరాలను ఈపీఎఫ్ఓ పింఛందారుల పోర్టల్లో పొందపరచవచ్చు వరంగల్ ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం పీఆర్ఓ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ జీరో టూ డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ టూ వెబ్సైట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ యూట్యూబ్ వెబ్సైట్ యూట్యూబ్ డాట్ బి స్లాష్ వన్ ఎన్ఎస్ఐ డిజిహెచ్ జెడ్ క్యూడి డబ్ల్యూ ఈమెయిల్ ఆర్ఓ డాట్ వరంగల్ ఎట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇది అండి మీరైతే ఇంటి దగ్గర నుంచే మీరైతే చేసుకోవచ్చు ఒకవేళ మీకు బయోమెట్రిక్ డివైస్ లేకపోతే ఎలా ఉంటే ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది సో ఉమ్మడి జిల్లాలో ఈపీఎఫ్ పిచ్చిన సంఖ్య ముప్పై ఐదు వేలు సర్వీస్ సెంటర్ల సంఖ్య ఐదు వందల ఐదు అనేది ఇవ్వడం జరిగింది సో మనకు కావాల్సిన పత్రాలు ఏంటో కూడా చూద్దాం ఆధార్ కార్డ్ పీపీఓ నెంబర్ బ్యాంక్ ఖాతా పుస్తకం చెరవా నెంబర్ పాన్ కార్డ్ అనేది మీ దగ్గర అయితే కంపల్సరీ ఉంచుకోవాల్సిన పత్రాలు ఈ ఐదు పత్రాలు కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో థ్యాంక్ యూ